గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు డాక్టర్ ప్రమోద్, ఎండి సిగ్మా హాస్పిటల్. కాన్స్ అనేటి అంటే ఆనేలు అని మనం తెలుగులో అంటాం. ఈ కాన్స్ అనేటి ఏంటంటే స్కిన్లో కూడా జీన్స్ అనేటి ఉంటాయి, ఆ జీన్స్ డిఫెక్ట్ వల్ల వచ్చేది ఈ కాన్స్, ఈ ఆనేలు అని అంటాం. ఈ దానికి ఏంటంటే ఎప్పుడైనా జెనెటిక్ డిఫెక్ట్గా ఒకటి వచ్చింది అని అంటే అవయవం లేదని డిస్టర్బ్ అయింది అని అంటే దానికి మందుల రూపంలో ఎలాంటి మెడిసిన్ ఉండదు, ఓన్లీ సర్జికల్గానే. అది ఎంతవరకు అయిందో అంతవరకు మనం తీయగలగాలి, అంటే దాన్ని సిజేషన్ చేయాలి. అంతేగాని దానికి ఏదో టాబ్లెట్స్ వాడడం వల్ల తగ్గుతుంది అనేది రాంగ్. ఇంకొకటి చేసేదానికంటే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకవేళ కొన్ని కొన్ని చిన్నగా ఉంటాయి అలాంటి వాటికి ఏంటంటే మన సర్జరీ మాటిమాటికి చేపించుకొని అవసరం లేదు. దానికి కార్న్ క్యాప్స్ అని దొరుకుతుంది మనకు మార్కెట్లో, మన మామూలుగా మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది, కార్న్ క్యాప్స్ అని దొరుకుతుంది. అది తీసుకొని మనం మామూలుగా అది ఎక్కడైతే అయిందో దాని చోట అది మనం పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయింట్మెంట్స్ రూపంలో కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ ఇలాంటి దానికి ఏమి ఉపయోగం ఉండదు అది పెట్టడం వల్ల. కాన్స్కి సంబంధించిన సర్జరీ చేయించుకున్నాం, మళ్ళీ ఇంకోసారి రాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ జెనెటిక్ డిఫెక్ట్ కాబట్టి తీసినా మళ్ళీ ఒక నెలకు కానీ రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ మళ్ళీ రావచ్చు. ఈ కాన్స్ అనేది ఎక్కువ మనకు పాదాలలో మెయిన్గా చూస్తూ ఉంటాం. పాదాలలో ఎందుకు మెయిన్గా అంటే మన బాడీ వెయిట్ మొత్తం బేర్ చేసేది మన పాదాలలోనే ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి వల్ల, ఆ ప్రెషర్ వల్ల కొందరికి ఏంటంటే అక్కడ ఉన్న ఆ స్కిన్ జీన్స్ అనేది దెబ్బతిని మన కాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అప్పుడు కాన్స్ అనేవి మనం ఫామ్ అయినప్పుడు ఏంటంటే మనం ఎక్కువ కూల్ ఉన్న వాటి మీద కానీ మనం అడుగువేయద్దు, అలాగే వేడి ఉన్న వాటి మీద కూడా అడిగేసినప్పుడు ఈ కాన్ అనేది ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు మామూలుగా సాక్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇలాంటి కాన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా మనం అటు ఇటు పనిచేస్తున్న టైంలో కూడా ఇంట్లో చెప్పులు వాడితే అవి కూడా సాఫ్ట్ ఉంటాయి, ఆ సాఫ్ట్ చెప్పులు వాడితే బెటర్.